कुरुओं से कुछ पूछने वाली, उसे मैंने जीता है और उसे मेरा आदेश मानते हुए అన్నా దినా మొత్తం ఈ కేసు చూస్తున్నావు బోర్లే లే మనమైతే గా దుర్యోధనుడు నడే వాణ్ణి మంచిగా లైక్ చేసినాం దిల్లున్నాడు భయ్ సేమ్ మన క్యారెక్టర్ నమస్తే లాయర్ అమ్మా ఎవడు రాసిండు దీన్ని వేదవ్యాసుడు మనోడేనా నార్త్ ఇండియన్ ఎవడైతేనే మనం సౌత్ ఇండియన్ వాడు నార్త్ ఇండియన్ ఇండియానే కదా మనం అయితే లైక్ చేసినాం ఈ స్టోరీ ఏం మన క్యారెక్టర్ కోటిగాడిని అరెస్ట్ చేశారు అన్నా కోటిగాడిని అరెస్ట్ చేసిండ్రంట ఆడు మర్డర్ చేస్తున్నప్పుడు పిక్చర్ లో ఎవడున్నాడంట భారతి అని కాలేజీ లెక్చరర్ చూసిందట ఆడది సాక్ష్యం చెప్పని దానికి ధైర్యం యాడికెళ్ళి వస్తుందంట గమ్మున పిక్చర్ చూడండి అవును గా పోరి సాక్ష్యం చెప్తుందంటవా భారతి రౌడీలు గొడవ మనకెందుకంటే వినకుండా సాక్ష్యం చెప్పడానికి వచ్చావు ఇప్పుడు ఏం జరిగిందో చూడు అదేమిటి మాధవరావు గారు అలా మాట్లాడతారు మీరు కోర్టు గుమ్మస్థాయి ఉండి అలా మాట్లాడడం ధర్మంగా లేదు ధర్మం కోసం పోయే ధర్మరాజు అడవుల పాలయ్యాడు 13 ఏళ్ళు నానా కష్టాలు పడ్డాడు బాబు అధర్మం గెలిచింది 13 ఏళ్ళే ధర్మం బతుకుతోంది 13,000 సంవత్సరాలుగా అది మర్చిపోకండి మరీ భయపడకండి వాళ్ళు అటాక్ చేస్తారని తెలియదు కాబట్టి ప్రొటెక్షన్ తో తీసుకెళ్లేదు ఈ కేసు పూర్తయ్యేదాకా మీ అమ్మాయికి ప్రొటెక్షన్ నేనిస్తాను నిజం చెప్పే మనుషులకు పోలీస్ కాపలా పెట్టుకోవడం మన దేశ దౌర్భాగ్యం మాధవరావు గారు అయినా నిజం బతికితేనే దేశం బతుకుతుంది ధైర్యంగా మీ అమ్మాయిని కోర్టుకు తీసుకురండి వస్తానండి అక్క నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పొద్దు నేను ఇప్పుడే దుర్గాప్రసాద్ గారితో మాట్లాడొచ్చాను మీ అక్కని తెలియక చంపిపోయాం ఇక నుంచి మీ అక్కకేం భయం లేదు నేను కోర్టులో సాక్ష్యం చెప్పొద్దన్నారు నువ్వు లక్షణంగా చదువుకోక రౌడీ గుంపులతో నీకెందుకురా వెధవా